అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అదేవిధంగా ముందుకెళ్తే బెల్ మీద కూడా కొట్టండి, ఇంకా వీడియోస్ వస్తాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే విష్ణుర్ విష్ణు. వైకుంఠ ఏకాదశి అనగా అందరూ కూడా అర్థమయ్యే విధంగా ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ వైకుంఠ ఏకాదశి గురించి, దాని యొక్క వివరణ గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు ఈ వైకుంఠ ఏకాదశి మనము ఎందుకు చేస్తాము, అలాగే ఏకాదశి రోజు ఏ విధంగా ఉపవాస దీక్షలు చేయాలి అనేది కూడా మీకు చక్కగా తెలియజేస్తున్నాము. ముందుగా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుండి స్వామివారు క్షీరసాగరమునందు యోగ నిద్రలో ప్రారంభం చేస్తారు, అంటే యోగ నిద్రని ఆరంభిస్తారు ఆ శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి కూడా అమ్మవారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది, అంటే దేవి యొక్క పరిపాలన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే అందరికీ తెలిసిన విధంగా ఈ దేవీ పరిపాలనలోనే నవరాత్రులు, అంటే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అంటే దసరా సమయంలో అమ్మవారి మహిషాసుని మర్దించిస్తుంది. అలాగే ఆ విధంగా ఈ 6 నెలలు అంటే మరలా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఈ యొక్క ఏదైతే జరుగుతుందో ఇటువంటి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అంటే అప్పటి వరకు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారని. పుష్యమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి నాడు ఈ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా గరుడ వాహనంపై ఆ యొక్క వైకుంఠము వద్దకు వెడతారు. అలాగే ఆ వైకుంఠమునందు ఉంటారనే చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఆ ముక్కోటి దేవతలని అలాగే ఆ యొక్క లక్ష్మీనారాయణని కనుక దర్శించినట్లయితే విశేష ఫలితము ఉంటుంది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది పుష్యమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా అందరూ కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు. ఆ విధంగా ఉత్తర ద్వారం ద్వారా మనము కనుక ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ సాక్షాత్తు లక్ష్మీనారాయణుల్ని దర్శించినట్లయితే కనుక మనకు పుణ్యలోక ప్రాప్తి, పునర్జన్మ ఉండదు అని కూడా పెద్దలందరూ కూడా మనకి చెప్పిన విషయం అందరికీ తెలిసినదే. అదే విధముగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు అసలు మనము ఏమి చేయాలి, అట్లాగే ఉపవాస దీక్ష అనేది ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మొత్తముగా చూసుకుంటే 12 నెలల్లో ఒక్కొక్క నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అట్లా మొత్తం చూసుకుంటే 24 ఏకాదశులు వస్తాయి. అందులో అతి విశిష్టమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి, అంటే ముక్కోటి ఏకాదశి. దీనికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ఆ వైకుంఠ వాసుని యొక్క సన్నిధానములో కొలువు తీరి ఉంటారు. అందుకనే దీనికి ముక్కోటి దేవతలందరూ కూడా అచ్చన మనకు దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా మనకి సంబోధిస్తారు. అదే విధముగా అతి ముఖ్యమైనటువంటిది, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రము మనము ఉపవాసం ఎలా చేయాలి అనేది, ముందుగా దశమి రోజు సాయం సంధ్యా సమయమున చక్కగా స్నానమాచరించి మీకు ఎంత శ్రద్ధ కలిగితే, ఎంత ఓపిక ఉంటే దాని ప్రకారముగా ఆనాడు భగవన్నామస్మరణ, హరినామ సంకీర్తన చేసుకుంటూ తదుపరి తెల్లవారుజామున, ఏకాదశి తెల్లవారుజామునే నిద్ర మేల్కాంచి స్నానమాది నిత్య కృత్యములన్నీ కూడా నిర్వర్తించుకుని ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ లేక ఏదైనా సుదర్శన హోమము కానీ లేదా వైకుంఠానికి సంబంధించి అనగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయములు ఎందు కానీ ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని కనుక దర్శించుకున్నట్లయితే కనుక చక్కటి మోక్షాన్ని, చక్కటి పుణ్యఫలాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా పొందగలుగుతారు. తదుపరి ఆ పూర్తి ఏకాదశి అయిన తరువాత ద్వాదశి రోజు మాత్రము ఉదయాన్నే మరలా స్నానమాచరించి తదుపరి ఆ యొక్క ఉపవాస దీక్ష విరమించి, అంటే ఏమి చేయాలి అంటే మరలా స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ ఏకాదశి సంపూర్ణమైన తర్వాత ద్వాదశి రోజు ఎవరైనా, అంటే మీరు ఒక్కరే కాకుండా
కుటుంబముతోటి కానీ లేక ఒక సద్బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ సద్బ్రాహ్మణుకి స్వయంపాక దానము కానీ లేక ఇతరత్ర బ్రాహ్మణుకి భోజనము పెట్టినా కానీ ఆ యొక్క మీ మంచి విశేషమైనటువంటి ఫలితము కూడా ఉంటుందనే చెప్పవచ్చు. అప్పుడు అదే విధముగా మీరు కూడా ఉపవాస దీక్ష విరమించి బంధుమిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ఈ విధంగా ఉపవాస దీక్ష చేయాలి. తదుపరి ఆ రోజు అనగా ద్వాదశి రోజు సాయంత్రం కూడా ఏకభుక్తము ఉంటే చాలా మంచిది. అంటే దాని యొక్క విధానం ఏమిటి అంటే ఆ ఉదయం పూట భోజనం చేస్తాము కాబట్టి సాయంత్రము పాలు కానీ పలహారములు కానీ స్వీకరించవచ్చు. తద్వారా ఏమవుతుందంటే దశమి రోజు సాయంత్రము ఒక ఉపవాసం అవుతుంది. అదేవిధముగా ఏకాదశి రోజు ఉపవాసము ఉంటారు. అంటే అలాగే ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉంటారు. మొత్తంగా చూసుకుంటే 4 పూటల వరకు కూడా మనం ఉపవాసము చేసిన ఫలితము మనకు ఉంటుంది. అదేవిధముగా ఆ యొక్క ఆరోగ్యము కూడా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పవచ్చు ఈ ఉపవాస దీక్ష వల్ల. ఇక కాలానుగుణముగా అనారోగ్యత కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఏకాదశి రోజు ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పాలు పళ్ళు అల్పాహారం మాత్రమే చేయవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి సందేహం కూడా అవసరం లేదు. తప్పక ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు చక్కగా ఈ ఉపవాస దీక్ష చేసి అదేవిధముగా ఉత్తర ద్వారము ద్వారా ఆ యొక్క ముక్కోటి దేవతలని కూడా దర్శించుకున్నట్లయితే కనుక మంచి విశేష ఫలితము అలాగే మంచి ఆ సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. అంటే లక్ష్మీదేవి మనకి ఏ విధంగా అయితే మనం కొలుచుకుంటామో మన యొక్క గృహంలో లక్ష్మీదేవి ఉన్నప్పుడు అలాగే నారాయణుడు కూడా ఉంటాడు కాబట్టి సర్వ జగత్తుకు కూడా ఈ లక్ష్మీనారాయణ అనుగ్రహం లేని మనం ఏమీ చేయలేము కాబట్టి తప్పక వైకుంఠ ద్వారము ద్వారా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని ఆ పుణ్యఫలాన్ని పొందండి.